అచరికాలంలోనే స్వరప్రియులకి చేరువైన ఓ అరుదైన సంగీత దర్శకులు శ్రీ ఎస్ఏ రాజ్కుమార్ గారు. తొలి చిత్రం నుండి మెలడీ మేకర్గా పేరు తెచ్చుకున్న ఆ సంగీత దర్శకుడు మాధుర్యానికి ముత్యాలపీట వేయటం ప్రస్తుత పరిస్థితుల్లో ఒక అద్భుతం. వెస్టర్న్ మ్యూజిక్ వెంటపడుతున్న యువతను మాధుర్యం వైపు తిప్పుకోవడం అంటే మాటలు కాదు. మెలడీ మీద అతనికి ఉన్నటువంటి పట్టుకి పాశానికి నువ్వు వస్తావనే చిత్రంలో పల్లకి ఎక్కినటువంటి ఈ పాట సుస్వర సాక్ష్యం. సిరివెన్నెల పదరచనకు బాలుగారి గళరచనకు స్ఫూర్తినిచ్చినటువంటి ఈ బాణీని బాలుగారి గళంలోనే విని ఆనందిద్దాము. లెట్స్ ఇన్వైట్ బాలుగారు. పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి. నీ తోడు లేనిది శ్వాసకి శ్వాసాడది, నువ్వే చేరుకోనిది గుండెకి సందడుండది. నీ కోసమే అన్వేషణ నీ రూపురేఖలే పోయవరి నడగాలి. పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి. నీలాల కను పాప లోకాన్ని చూస్తుంది, తన రూపు తానెప్పుడు చూపించలేనంది. అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి, ఆ మదిలో వెలుగే తన రూపం చూపాలి. రెప్పల వెనక ప్రతి స్వప్నం కళలొలికిస్తుంది, రెప్పలు తెరిచే మెలకువలో కలని దురిస్తుంది. ఆ కల గజాడ కళ్ళు ఎవరి నడగాలి. పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి. పాదాల్ని నడిపించే ప్రాణాల రూపేది, ఊహల్ని కదిలించే భావాల ఉనికేది. వెన్నెల దారమా జాబిల్లిని చేర్చుమా, కోయిల గానమా నీ గూటిని చూపుమా. ఏ నిమిషంలో నీ రాగం నా మతి తాకింది, తనలో నన్నే కరిగించి పయనిస్తూ ఉంది. ఆరాగం ఇప్పుడు నాకు ఎదురు పడుతుంది. పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి. నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడరే, నువ్వు చేరుకోనిదే గుండెకు సందడుండదే. నీ కోసం అన్వేషణ
నీ రూపు రేఖలే ఎవరి నడగా పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి థ్యాంక్ యూ సార్ ఒక పాటల పల్లకి ఇంకో పాటల పల్లకి గురించి అడగడం చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే ఫస్ట్ మార్క్స్ టు గో టు సీతారాం శాస్త్రి ఎంత అందంగా కంపోజ్ చేశాడు లెట్ అస్ టాక్ అబౌట్ ఇస్ రాజ్ కుమార్ ఆయన వస్తుత తమిళుడు తమిళంలో చాలా మంచి సాహిత్యం రాయగలిగిన వాడు అండ్ పాడతాడు కూడాను న్యాయంగా చెప్పాలంటే తమిళంలో మూర్తి గారు కూడా అదే చెప్పారు తమిళంలో కంటే కూడా తెలుగులో అతనికి మంచి ప్రాచుర్యం దొరికింది బికాస్ చాలా మాధుర్య ప్రధానమైన పాటలు చేశాడు అన్నీ కూడా చాలా మంచి కవులు చాలా మంచి సందర్భాలు దొరికాయి అతనికి సినిమాల్లో కూడా చేయడానికి